చాలా మంది నిలబడి ఉన్నారు. మీ ఓపికకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పాట ఇప్పటి వరకు పాట పాడారు కదా అన్న, మీరు అందరు హలో హలో గల్లీ తిన్నది. మీరు ఒకటే పడతా, గల్లీ తిన్నది గరీబొల్లకబెద్దది, వాళ్ళున్న ఇల్లు చిల్లి కొట్ల కన్న చిన్నదున్నాయో. గల్లీ తిన్నది తుమ్మై కడుపులు తుప్పు వచ్చిన సిలుకులు, నేను కొరసండి, తుమ్మై కడుపులు తుప్పు వచ్చిన సిలుకులు, పుచ్చుతోన తలుపులేమో పెచ్చులు ఉడుతుంటాయో. మొత్తం వద్దు, థ్యాంక్ యూ. సరే లేదు, మీరు ఏం అలా చేయకండి మరి, ఎందుకంటే నాకు శాత కొంచెం. అరే ఈ టైం కూడా మంచి టైం, మమ్మల్ని వదిలిపెట్టండి. దర్వాజలకు దగ్గర జరిపి కట్టుకుంటారు అంత సార్, ఎందుకంటే మీరు పాప రాప మనం, నాకు తెలిసి 90% వ్యవసాయ గ్రామీణ ప్రాంతాలు వచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు తెలుసా, మహోన్నతమైన మౌనం, మౌనం మన ఆయుధం గుర్తుపెట్టుకోండి. తమిళ గోపాలు ఇప్పటికండి మీరు ఎందుకంత గొప్పగా అంటే గొర్రెంట మౌనంగా ఉండే ఎక్కడి కమ్యూనిటీకి చెందడం అన్నట్టు వచ్చి గుర్తుపెట్టుకోండి. దర్వాజలకు దగ్గర జరిపి కట్టుకుంటారు, జరలావు ఉన్న కోడి పుంజు దూర సంశయిస్తారు. గల్లీ ఎత్తు మనిషి సుట్టమై కొత్త పైన గడుప పనకు తగిలి నెత్తి పప్పిని గడుతుందో. గల్లీ తిన్నది వాళ్ళ చేతికి వాచ్ ఉంటది, సెల్లు అరిగి ఉంటవి, టయమంతని అడిగినప్పుడు తలలు తిరుగుతుంటాయి. వాళ్ళ ఇంటిన ఫ్యాన్ ఉంటది, విమానపు మోపుంటది, ఆ సప్పుడొచ్చే దగ్గు ఫ్యాన్ ఎప్పుడు ఊసిపడుతుందో. సెకండ్ హ్యాండ్ టీవీ రతని శబ్దం ఎంత హింసరా, సెకండ్ హ్యాండ్ టీవీ రతని శబ్దం ఎంత హింసరా, లోటల రాసినట్లు లొడలొడ వినిపిస్తదో. దువ్వుకునే దువ్వెన పళ్ళిరిగి పోయి ఉంటది, దువ్వుకునే దువ్వెన పళ్ళి పిడుక్కుదానికి ఒకటే మంత్రం అంటే ఇట్లా నేను బాగా వాడుతున్నా మీరు. దువ్వుకునే దువ్వెన పళ్ళిరిగి పోయి ఉంటది, ఎవరింట్లో ఊసిన అద్దం ఎందుకు పగిలుంటది. ఆ
పనిచేస్తాయి. పనికిరాని ప్యాన్లురా, పాతవి కంప్యూటర్లు, పాతవి పాత సిడి ప్లేయర్లు, బాబు చేసేటోని బతుకు బలే చిత్రంగా ఉన్నదో. రిపేరుకిచ్చేదప్ప రిటర్న్ ఎవడు తీసుకపోక చుట్టూ వేసుకొని వాడు స్క్రూలు ఇప్పుతుంటాడు. ఎదుగుతున్న భారత్ అంట సబ్కా సాత్ అంట సబ్కా వికాస్ అంట. చిన్న చిన్న కొట్లురా, చిల్లెర అంగట్లురా, ఆ చిల్లెర కొట్ల చిన్న ఖాత బుక్కు పెడతారు. కల్లుదుకుల వెళ్ళమ్మ కూడి కల్లుదుకుల వెళ్ళమ్మ కూడి కలుసుకొని ఉంటది. సాగినొల్లు రాగానికి దోమలాడుతుంటాయి. అప్పడాలు మిరప బజ్జిలేసే అమ్మే బండురా, గజాని కోటుండి ఆడ గరం సెగలు లేపురా, అమ్ముడెంతనో గాని అల్లరెక్కు ఉంటది. అవి ఉడుకుతుంటే పొంగుతుంటే ఊరిళ్ళైపోతారు. జీవితము చూడగలిగే నేర్పు ఎవరు ఇచ్చిరి? రావి శాస్త్రి దత్తాలు రామ్ బాబు చదువురా, బాపడైతేనేమి బతుకు చిత్రం ఎట్లా చేసరా, పాటకు కవులకు బంధమేందో తెలువరా. చివరి గుడిసె యానాదుల బతుకు మీరు చదువుడి, కేశవరెడ్డెట్టుంటాడు బస్ క్లీనరులాగా లారీ క్లీనరులాగా ఏడన ఉంటుండెరా. యానాదుల బతుకుల చెంచుల బతుకుల ఎరుకలి బతుకుల ఎట్టి బతుకుల మట్టి మనుషులు తాను దేవుని చూసిండురా, అందుకే ఈ జీవితాలు తాను వెళ్ళగలిగరా. కోరి లాస్ట్ రంగు వద్దు, ఎందుకంటే టైం ఉంది మళ్ళీ. అరే మనం తర కూర్చున్నాం పై కా, మీరు అందరూ అన్న నేనేమో మన మిగతా కవులాగా శుద్ధ పూత అనుకోను. నైట్ అంతా శరత్గా అనుభవం ఈ యూనివర్సిటీలో మూడు వరకు నడుస్తుంది మా వారం. మధ్య మధ్య వాడు ఏమలేదు కవి వాడు కలుస్తుండే మా పగడాలు నాగందరు. మీకు ఎప్పుడన్నా వరిజవాళ్ళు పాటలాడంటే రాత్రి పుడినాడు మీరు సీకట్ సిక్కటేసిన సిక్కు ముడులను ఒప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొరకొండ మీద మునివేళ్ళు మోపి ఇంక నుంచి సార్ పైకి అప్పుడు వస్తారా పాట. కోరి కోరి వారమున, కోరి కోరి వారమున కూర తెచ్చుకుంటారో, కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారో, కోతిమీర పుదీనా లేత తాజ కట్టలేసి ఉడుకుతున్న కూరలైపు ఊదు చూస్తారు, ఊదుతుంటా చూస్తారు. గరం మసాలెంత వేసి ఘాటు పొగలు లేపినా మోరి మురుగు వాసనకు కూర కంపు పడుతుందో. ఓకే ఓకే మిత్రులారా,